హాయ్ అండి, ఇవాళ రెసిపీ వచ్చేసి కరివేపాకు పచ్చడి అండి. ఇది చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇప్పటిదాకా నేను చేసిన రెసిపీస్ అన్నిటిలోకి వెళ్ళి ది బెస్ట్ అని చెప్పాలి. ఎందుకు అంటే దీనికి ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట నాకు ఈ రెసిపీకి. సో నాకు చాలా నచ్చింది, చాలా అంటే చాలా చాలా నచ్చింది. దీన్ని ఇంకో విధంగా కూడా చేసుకొని మనం దోశల్లోకి వేసుకోవచ్చు అన్నమాట. సో దోశల్లోకి ప్రత్యేకించి చట్నీ చేయలేం కదండి. ఇది కాస్త పెద్ద ఒక డబ్బాడు చేసుకొని పెట్టుకుంటే మనకి రోజు చట్నీ చేయాల్సిన పని కూడా తప్పుద్దనే చెప్పాలి ఎంతో కొంత. సో చాలా టేస్టీ, యమ్మీ యమ్మీ, ఎవరు తిన్నా సరే సూపర్ అని అనాల్సిందేనండి. అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మీరైతే ట్రై చేయండి. ట్రై చేశాక నాకు కామెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ముందుగా ఒక 100 గ్రాములు చింతపండు తీసుకున్నానండి. మీరు కరివేపాకును బట్టి క్వాంటిటీ అనేది పెంచుకోవాలన్నమాట. నేను 2 గుప్పళ్ళు ఫుల్గా చాలా టైట్గా 2 గుప్పళ్ళలో కరివేపాకు తీసుకున్నానండి. సో దానికి ఒక 100 గ్రాములు చింతపండు తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని కొద్దిగా జస్ట్ చింతపండు మునిగేంత వరకు మాత్రమే నీళ్లు పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. మీరైనా సరే ఇలాగే నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ ఎందుకు వాష్ చేసుకోవాలంటే ఏదైనా మనకి ఇసుక అనేది ఉంటూ ఉంటే కనుక అది పోతుందండి వాటర్లో. సో అలాగే ఒక 2 టీ స్పూన్ల మెంతులు తీసుకుని వేయించుకోండి. 2 టీ స్పూన్ల మెంతులు, అలాగే 3 టీ స్పూన్ల ఆవాలు తీసుకుని బాగా వేయించుకోండి. మెంతులు అయితే దోరగా ఎర్రగా వచ్చే వరకు వేయించండి. అలాగే ఆవాలు వచ్చేసి చిటపటలాడేంత వరకు వేయించుకోండి. ఇవి 3 టీ స్పూన్లు అయితే అది 2 టీ స్పూన్లు అన్నమాట మెంతులు. సో ఈ రకంగా వేయించుకున్నాక 2 కలిపి ఒక ప్లేట్లో తీసుకుని పక్కన చల్లారబెట్టేసుకోండి. ఇలా చల్లారబెట్టేసుకున్నాక అదే ముకిట్లో మీరు ఆయిల్ వేసుకోండి కరివేపాకు వేయించుకోవడానికి అన్నమాట. కరివేపాకు ఎలా వేగాలి అంటే కనుక జస్ట్ మనం కరివేపాకు వేసిన వెంటనే టప్ 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 మన సౌండ్ వచ్చి సౌండ్ అంతా అయిపోయి స్టేబుల్గా ఫ్రై అవుతా చూడండి, జస్ట్ అప్పుడు వెంటనే తీసేయాలన్నమాట. ఎందుకంటే మనకి డీప్ ఫ్రై గట్టిగా అదే ఎక్కువసేపు ఫ్రై చేసినట్టయితే అవి క్రంచీగా అయిపోతాయండి. క్రంచీగా అయితే మనకి అంత టేస్ట్ అంటే కమ్మదనం ఎక్కువ ఉండదన్నమాట. ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది పోతుందని చెప్పాలి. సో ఇలాగా కొంచెం మీడియంలో మనం వేయించుకోవాలన్నమాట. జస్ట్ చిటపటలాడడం అనేది ఆఫ్ అయిపోవాలి. ఆ టైంలో మీరు తీసేసుకోండి. ఇంకా కాసేపు ఉంచితే కనుక, ఎందుకంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి మనకి వేగిపోతాయి అన్నమాట. సో అలా కాకుండా పచ్చి పచ్చిగా ఉండాలి కంపల్సరీ. సో చూస్తున్నారు కదా ఇలా అన్నమాట, మొత్తం అంతా వేయించేసుకున్నాక అదే బాండీలో ఆయిల్ తీసేసుకొని దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు 2 టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక దాన్ని ఫ్రై చేసుకోండి. అది కూడా మనకి స్మెల్ అనేది వస్తుంది కదండి, ఒక అరోమా. ఆ అరోమా వచ్చాక వెంటనే దాన్ని తీసుకుని వేరే ప్లేట్లోకి చల్లారబెట్టేసుకోండి. సో అదే బాండీలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లో ఎండుమిరపకాయలు వేయించుకోండి. ఎండుమిరపకాయలు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి. అంటే కాగే నూనెలో వేసేయకుండా జస్ట్ నూనె హీట్ అయ్యాక ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోండి. అవి రెడ్ కలర్లో అంటే డార్క్ రెడ్ అన్నప్పుడు తీసేసుకోండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా వీటిని వేయించుకోవాలి, ఎందుకంటే బ్లాక్ వచ్చేస్తాయన్నమాట, వెంటనే వేగిపోతాయి కదండి. సో చూస్తున్నారు కదా ఇలా వేయించుకున్నాక మొత్తం అన్నింటిని తీసుకుని నూనె అనేది దిగిపోయేంత వరకు జాలీని ఆడిస్తూ తీసేసుకోండి, రిమూవ్ చేసేసుకోండి, బయట తీసేసుకోండి. సో ఆ కాగిన నూనెలోనే జీలకర్ర అనేది వేసేసుకోండి. మీరు ఇందాక ధనియాలు వేగించుకున్నాక అదే స్వెట్లో అంటే ఆయిల్ ఉండే ఆ స్వెట్లో జీలకర్ర వేయించుకున్నా పర్లేదు, నేను కాస్త వెనక ముందు అవటంలో ఆయిల్లో వేసుకున్నానండి. సో ఇలా జీలకర్ర కూడా వేయించుకున్నాక మొత్తం అంతా జీలకర్ర కూడా తీసేసుకోండి ధనియాల్లోకి.
సో చూస్తున్నారు కదండి చింతపండు గుజ్జు. సో ఇప్పుడు ఆ బాండి మొత్తం తీసాక దాంట్లో చింతపండు పులుసు మొత్తం పిప్పంతా బాగా పిసుక్కుని బాగా స్మాష్ చేసుకుని పిప్పంతా తీసేసి గుజ్జు మాత్రమే ఆ మూకిట్లో వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి, లో ఫ్లేమ్లో కాదు, హై ఫ్లేమ్లోనూ కాదు, మీడియం ఫ్లేమ్ అన్నమాట. ఒక మరుగు వచ్చాక దాంట్లో మీరు బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం కూడా 100 గ్రాములు, చింతపండు 100 గ్రాములు, బెల్లం 100 గ్రాములు. పర్టిక్యులర్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రెసిపీ మా పెద్దమ్మ నాకు చెప్పిందండి. తను చేసిందనమాట ఒకసారి, చాలా టేస్టీగా అనిపించి మళ్ళీ తను అడిగాను ఎలా వేయాలంటే. సో నాకు పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి సో పర్ఫెక్ట్గా క్వాంటిటీతో మీకు చెప్తున్నాను అనమాట. సో బెల్లం చూసారు కదా నేను, అది మనకి మెత్తటి బెల్లం అన్నమాట, ఇక్కడది కాదండి. సో ఆ బెల్లంలో ఇంకా ఇవేమి ఉండవు కాబట్టి నేను డైరెక్ట్గా యాడ్ చేసాను. మీరైతే చింతపండు మామూలుగా చింతపండులోనే బెల్లం కలిపేసి అది మెల్ట్ అయ్యాక అప్పుడు నిదానంగా పోసుకుంటే లాస్ట్ ఏమన్నా ఇసుక అటువంటిది ఉంటే బెల్లంలో మనకి పోతుందన్నమాట. సో ఈ బెల్లం అనేది మంచిది కాబట్టి నేను డైరెక్ట్గా యాడ్ చేసేసాను, వెంటనే కరిగిపోతుంది మెత్తటి బెల్లం అన్నమాట. సో ఈ స్టేజ్కి వచ్చాక ఒక 50 గ్రాములు మీరు కారం అయితే యాడ్ చేసుకోండి, 50 గ్రాములు అన్నమాట. ఒక 50 గ్రాములు కారం యాడ్ చేసుకున్నాక మనకి మెంతులు ఆవాలు చల్లారబెట్టుకున్నాక ఆడిన పౌడర్ పిండి అనమాట అండి అది. సో అది కూడా కలిపేసుకోండి, అది వేడి చల్లారిగా కలుపుకోండి. అలాగే ఒక 50 గ్రాములు పోనీ ఇంకా తక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదండి, ఎందుకంటే తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది. సో నేనైతే 50 గ్రాములు తీసుకున్నాను. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక మనం ఇవి ఉన్నాయి కదా ధనియాలు జీలకర్ర అవి కూడా యాడ్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకోండి. అంటే కచ్చాపచ్చాగా మిక్సీ అవుతుంది, ఎందుకంటే నేను తీసుకున్నది పెద్ద జారు, పైగా మనం వేసిన క్వాంటిటీ తక్కువ కాబట్టి కచ్చాపచ్చాగా అయినా పర్లేదు, నో ప్రాబ్లం అండి. సో ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకును కూడా కొంచెం కొంచెంగా తర్వాత కొద్దిగా కొద్దిగా, ఎందుకంటే అది డౌన్ అవ్వదు కాబట్టి నలగదు, ఒకసారి చూసుకుంటూ లోపల అది తిరిగిపోతుంది ఖాళీ వచ్చేసి. సో అలా నొక్కుకుంటూ స్పూన్తో ఒత్తుకుంటూ మొత్తం కరివేపాకు అంతా కూడా మీరు మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకుని దీన్ని ఆ మిక్సర్లో మనకి బెల్లం ఏదైతే ఉందో చింతపండు గుజ్జు దాంట్లో కలిపేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా మీరు వేసేసుకోండి. ఎండుమిరపకాయలు వచ్చేసి ఒక 50 గ్రాములు, ఖచ్చితంగా 50 గ్రాములు తీసుకోండి. అయినా ఒకవేళ 50 గ్రాములు ఎక్కువ అని మీకు అనిపిస్తే కనుక ముందు మిక్సీ పట్టేశాక పౌడర్ అనేది సెపరేట్గా ఉంచుకోండి, మిర్చి పౌడర్ అనేది, ఎందుకు అంటే కనుక మళ్ళీ తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా మీరు ఒక గిన్నెలో వేసుకుని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఉప్పు, కారం, బెల్లం అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి. చాలా 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 టేస్టీగా ఉంటుందండి. నేను పెట్టింది ఆల్రెడీ అయిపోయిందనమాట, అంటే నేను లేట్గా అప్లోడ్ చేశాను అది వేరే విషయం, కానీ మేము దీన్ని డైలీ చేసుకోవాల్సిందే, అంత టేస్ట్ ఉందన్నమాట. సో మీరైనా సరే ఖచ్చితంగా ట్రై చేయండి, నేను మళ్ళీ చేస్తాను ఇంట్లో అయితే కంపల్సరీ. సో చూస్తున్నారు కదా ఇలా బాగా 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 కలుపుకోండి, 1 to 10 సార్లు బాగా కలుపుకోండి. సో ఇలా కలుపుకున్నాక దీనికి తాలింపు వేసుకుందాం. సో చూస్తున్నారు కదా అండి ఈ రకంగా అయ్యాక మనం తాలింపు వేసుకుందాం. అంటే సాధారణంగా మీరు ఫస్ట్ టైం ఇలా చేశారు అంటే దాంట్లో మీకు ఏదన్నా ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాల్సింది లేదు, చింతపండు కొంచెం తక్కువ వేసుకోవాల్సింది, ఇలా ఏమన్నా అనిపించే వాళ్ళు ఉంటే, ఎందుకంటే పెద్ద వయసు వాళ్ళు ఈ మధ్య ఉప్పు అయినా ఏదైనా సరే తగ్గించి తీసుకుంటున్నారు కాబట్టి లేదు ఇలాగే బాగుంటుంది, ఎందుకంటే రైస్లో కొద్దిగా యాడ్ చేసుకుని ఎక్కువ కలుపుకుంటాం కాబట్టి. సో అలా అనుకుంటే మీరు ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. వన్స్ అయితే చేసి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. సో ఇప్పుడైతే తాలింపు కోసం వెల్లుల్లిపాయలు, అలాగే నేనైతే పప్పు నూనె యూస్ చేస్తానండి, ఎందుకంటే పచ్చళ్ళకు ప్రత్యేకించి పప్పు నూనె యూస్ చేస్తాను, వేరుశనగ చాలా తక్కువ అన్నమాట. సో తాలింపుకి నూనె అనేది బాగా కాగకూడదండి, వేడిగా అయ్యాక మాత్రమే వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిశనగ పప్పు యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. అలాగే జీలకర్ర ఆవాలు కూడా, ఎందుకంటే ఫస్ట్లో జీలకర్ర ఆవాలు కన్నా కూడా వెల్లుల్లిపాయలు వేగాక జీలకర్ర ఆవాలు వేస్తాను నేనైతే. ఇలా వేసుకున్నాక అలాగే ఎండుమిరపకాయలు, ఏదో ఎండుమిరపకాయలు మనకైతే కారం అయితే ఉంది కాబట్టి తాలింపు కోసం వేసుకోవాలని చెప్పి నేను 2 అయితే వేస్తున్నాను గిల్లి. నేనైతే మినప్పప్పు కూడా యాడ్ చేశానండి, మినప్పప్పు
మీరన్నీ ఒక టీ స్పూన్ అయితే బా సరిపోతుంది. ఒక్కొక్క టీ స్పూను మినపప్పు కూడా యాడ్ చేసాను. మినపప్పు అనేది ఫ్లేవర్ ఉంటుందండి, టేస్ట్ ఉంటుంది. అలాగే కరివేపాకు కూడా. కరివేపాకు ఆప్షనల్ అండి, ఎందుకంటే మనం పెట్టిందే కరివేపాకు పచ్చడి కాబట్టి ఇంకా ప్రత్యేకించి తాలింపులోంచి ఫ్లేవర్ రావాల్సిన పని అయితే లేదు కాబట్టి కరివేపాకు. ఇది మొత్తం చల్లారాక కాసేపటికి మొత్తం మనం కలిపి పెట్టుకున్న మిక్సర్ అంతా కూడా కలుపుకుని మీరు బాగా తిప్పుకోండి లోపల పట్టేంత వరకు. దీనికైతే ఆయిల్ చాలా పడుతుందండి. వేసుకున్న వేసుకోకపోయినా మీకు ఇది స్టోరేజ్ అయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది బయటే. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కంపల్సరీ 1 ఇయర్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా 1 ఇయర్ ఉండి తీరుతుంది. 6 నెలలు అయితే కంపల్సరీ ఉంటుంది బయట అయితే. నాకు తెలిసి 6 నెలలు కంపల్సరీ ఇంట్లో అయితే ఉంచరు, ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది. వెంటనే ఆఫర్ చేసేస్తారు నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు ఇదే పచ్చడితో మనం దోశల్లోకి ఇడ్లీలోకి చట్నీ సింపుల్గా ఇంట్లో ఉండే చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక స్పూన్ ఫుల్గా ఇది తీసుకోండి పచ్చడి. అలాగే దాంట్లో 3 లేదా 4 టీ స్పూన్స్ పెరుగు తీసుకోండి. పెరుగు తీసుకొని బాగా కలపండి. బాగా కలిపి 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 తిప్పేసి ఉంచండి. ఇప్పుడు దీన్ని దోశల్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇంకా వదిలిపెట్టరు ఎవరు. చట్నీ అయితే అడుగు, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో నాకు ఈ సీక్రెట్ కూడా మా పెద్దమ్మే చెప్పిందండి. సో చూస్తున్నారు కదా, ఈ రకంగా కలుపుకుని కలుపుకుని కలుపుకుంటే ఇలా వస్తుందన్నమాట. ఇది ఇడ్లీలోకి అద్దరిపోతుంది. చాలా 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 బాగుంటుంది అన్నమాట. సో చూసారు కదండి, ఇది ఇవాళ రెసిపీ అండి. నాకు చాలా నచ్చిన రెసిపీ అని చెప్పాలి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. కంపల్సరీ ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేయండి. ట్రై చేసాక కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు దాకా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.